Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వ్యాపారం చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కానప్పటికీ కూడా ప్రతి వస్తువు ప్రజల అవసరమైనటువంటి ప్రతి కమోడిటీ ప్రతి వస్తువు అన్ని ప్రైవేట్ చేతుల్లో ఉంటే నియంత్రించడం అనేది దాని ప్రజల అవసరాలకు అందుబాటులో ఉండేలాగా రేటు నిర్ణయించడం నియంత్రించడం అనేది కష్టమయ్యే పరిస్థితి కాబట్టి కొన్ని ప్రజలకి బాగా అవసరమైనటువంటి విషయాల్లో ప్రైవేట్ కి పోటీగా కొన్ని ప్రైవేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటేనే అది ప్రజలకి రేట్లను కంట్రోల్ చేసే అవకాశం ఉంటదనేది మా ఆలోచన కాబట్టి మేము దీంట్లో ప్రతి పాలకుడికి భిన్నమైనటువంటి దృక్పథాలు భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అది మోడీ గారి ఆలోచన అయితే మేము ఏమని చెప్పేది ఇన్ని వందల కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి పాలసీని తీసుకునేప్పుడు ఇక ప్రత్యామ్నాయ మార్గం లేదు అనుకున్నప్పుడు మాత్రమే ప్రైవేటీకరణకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది తప్పితే ప్రత్యామ్నాయ మార్గాలు మన ముందు ఉన్నప్పుడు ప్రజల అవసరానికి ఉపయోగపడేటువంటి కొన్ని సరుకుల్ని తయారు చేయడానికి ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఇప్పటికే కొత్తగా మొదలుపెట్టాలని మీ దృక్పథం ప్రకారం కొత్తగా మొదలుపెట్టాక మీరు వ్యతిరేకమైనా కూడా ఉన్న వాటిని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పుడు కొనసాగించడమేనే ప్రజలకు శ్రేయస్కరం ఈ దేశానికి శ్రేయస్కరం అనేటువంటిది మా మాట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము ఒకటే చెప్తున్నాం ఇది ప్రజలు ఎంతోమంది అసూలు బాసి ప్రాణాలని పణంగా పెట్టి ఆత్మ బలిదానం మేరకు తెలుగువాడి ఆకాంక్ష మేరకు ఏర్పాటైనటువంటి సంస్థ కాబట్టి రెండవది ప్రైవేటులో ప్రతిదీ ప్రైవేట్ అయిపోయినప్పుడు ప్రజలకు కావాల్సినటువంటి రేట్లని కంపెనీకి కాంపిటీటివ్గా ఉండాలి ప్రజలకు అందుబాటులో రేట్లు ఉండాలి అనే పరిస్థితి ఉన్నప్పుడు కొన్ని వ్యవస్థలు ప్రభుత్వం చేతిలో ఉంటే మాత్రమే ప్రైవేట్ వాళ్ళను లొంగదీయటానికి రేట్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆలోచనలు చేసినా పునాది మర్చిపోకూడదు ప్రజల అవసరాలు మర్చిపోకూడదు అనేది మేము చెప్పేటువంటి వారికి సూచన ఆరోపణలని మీరే అంటున్నారు వాస్తవం అయితే మేము నిజమే అని చెప్తాం మీరు మీ నోటితోనే మీరు ఆరోపణలు అంటున్నారు కాబట్టి ఆరోపణలు నిందలు లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని చూసేప్పుడు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి రకరకాల కోణాల్లో కనబడుతుంది మాకు కనబడే కోణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదు ఇది ఇది విశాఖ ఉక్కు ప్రజలకు ఆస్తులుగా ఉండాలి అనేది మేము గమనించింది దాంట్లో మాకైతే కుట్ర కోణం కనపడలేదు వాళ్ళు దీన్ని మేము అప్పులు పాలైపోయామని చెప్పి చెప్తున్నారు అప్పులు పాలైతే అప్పులు పాలవ్వకుండా ఉండటం కోసం అప్పుల్లోంచి అప్పుల ఊపులోంచి బయటకు రావడం కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు అవి ఆచరించండి మీరు చెప్పే మాట అప్పులైనవి అంటున్నారు కాబట్టి అప్పులు అవ్వకుండా ఉంటాకి అప్పులు తీరటాకి మార్గం ప్రత్యామ్నాయ మార్గం మేము సూచించాం ఇవాళ భారతదేశంలోనే ప్రపంచంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ప్రైవేటీకరణ కాకుండా ఒక కార్పొరేషన్ని ప్రభుత్వ సంస్థగా కార్పొరేషన్లోని కార్మికుల్ని ప్రభుత్వ కార్మికులుగా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మేము చెప్పే మాట ఇవాళ ఎందుకని మేము ఆర్టీసీని బతికించాలని కోరుకుంటున్నాం బతికించాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నాం మొత్తం ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అంతా అంటే సామాన్యుడు ఎక్కే బస్సు ప్రతిదీ ప్రైవేట్ వాడి చేతుల్లో ఉంటే ఇక ఆ రేట్ ఎవరు టికెట్ రేట్ ఎవరు కంట్రోల్ చేస్తారు దానికోసమనే ఆర్టీసీ ప్రజల ఆస్తిగా ఉంటే మాత్రమే ప్రజల ప్రైవేట్ వాడి దోపిడీకి అరికట్టాకి అవకాశం ఉంటుందనే ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే మేము ఆర్టీసీని ఎన్ని ఇబ్బందులు వచ్చినా 3,600 కోట్ల రూపాయల జీతావెచ్చాల భారం ఈ ప్రభుత్వానికి ఇబ్బందికరమైనప్పటికీ కూడా దాన్ని భుజానికి ఎత్తుకుంటానికి నిర్ణయం తీసుకున్నది కేవలం ఆర్టీసీ ప్రజల ఆస్తిగా ఉండాలి అదే మేము కూడా ఇవాళ చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ మేము ఆర్టీసీని ఏదైతే కార్మికుల్ని ప్రభుత్వ పరం చేసి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆర్టీసీ అప్పుల్ని బెయిలవుట్ చేయడానికి ఎలా అయితే ట్రై చేస్తున్నామో
అలాగే ప్రత్యామ్న మార్గాలను సూచించాం. ఖచ్చితంగా మీరు పునరాలోచించి తక్షణమే విశాఖ ఉక్కుని ప్రజల ఆస్తిగా ఉంచాలని చెప్పని నేను కోరుకుం డిమాండ్ చేస్తున్నాం. సంపూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిచే ప్రభుత్వం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కులాగా ఉండాలి, ఇది ప్రైవేట్ అవ్వకూడదు అని చెప్పని దానికి నిరసనగా ప్రైవేట్ చేయాలనేటువంటి ప్రైవేట్ పరం చేయాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు నిరసనగా పోర్ట్ ఉక్కు కార్మికులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే బంద్ ఉందో రాష్ట్ర బంద్ దానిలో దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తుంది. బోల్డని మార్గాలు ఉన్నాయి, అన్ని మార్గాలు ఎంచుకుంటాం. మీరు చెప్పింది కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఈ రాష్ట్రానికి మేళ్లు తప్పితే వాళ్ళని జైల్లో వెండి వీళ్ళ మీద కేసులు కట్టండి ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు తప్పుడు కుట్రలున్నటువంటి కోరికలతో వెళ్ళేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేళ్లు కోసమే ప్రతిసారి ఢిల్లీ వెళ్తారు. థ్యాంక్ యూ. అప్పులు చేయని ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ ఉంటే మీరు చెప్పండి. చెప్పినటువంటి బుద్ధిహీనులు, చెప్పినటువంటి చిన్న బుద్ధి కలిగిన వాళ్ళు అప్పులు చేయకుండా ఉంటే అప్పుడు వీళ్ళు నీతులు చెప్పడానికి పనికొస్తారు. సోకుల కోసం, పౌడర్ల కోసం, అత్తర్ల కోసం అప్పులు చేసినటువంటి వీళ్ళు, జలసాల కోసం అప్పులు చేసినటువంటి వీళ్ళు, పన్ను పీకించుకుంటాక అప్పులు చేసినటువంటి వీళ్ళు, ప్రజలను తాకట్టు పెట్టి పిప్పి పన్ను పీకించుకునేటువంటి పెద్దలు ఇవాళ బుద్ధులు చెప్పేటువంటి, శుద్ధులు చెప్పేటువంటి స్థితిలో ఉన్నారో లేదో మీ అందరికీ తెలుసు అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. పన్ను పీకించుకున్నారనే పన్నులు వేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు. వేసే ఒకవేళ పన్ను పెంచాల్సిన పరిస్థితి వస్తే చెప్పి పెంచేటువంటి సత్తా కలిగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సరే, ఒక మాట, ఏదైనా స్ట్రైట్ ఫైట్, ఏదైనా స్ట్రైట్గా చెప్పడం అలవాటు. అప్పుడేమో దీన్ని పొడిచేసి, అప్పుడేమో కళ్ళకు గంతలు కట్టు కూర్చుని, ఇప్పుడేమో నాటకీయంగా జెండా పుచ్చుకు తిరగటం. ఇవన్నీ పదవి ఉంటే ఒక మాట, పదవి లేనప్పుడు ఒక మాట, పదవి ఉన్నప్పుడు ఒక సిద్ధాంతం, పదవి లేనప్పుడు ఒక సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. ఖచ్చితంగా మేము బయటపడి చెప్తున్నాం. ప్రభుత్వ వ్యవస్థనే మేము ఒకరోజు దీనికి అంటే మధ్యాహ్నం 1 గంట దాకా ఉక్కు కార్మికులు చేసేటువంటి నిరసన కార్యక్రమం మేము మద్దతు ఇస్తున్నామంటే ఇంకెంతకన్నా ఏం కావాలి? పదవిలో లేకపోయినా, అధికారం లేకపోయినా, అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పాలసీ ఎత్తుకుంటాడు.